ఒక కేసులు నడుస్తూ ఉంటాయి తప్పులు జరిగినప్పుడు జరిగినాయి అని కేసులు నడుస్తూ ఉంటాయి ఇప్పుడు జగన్ మీద కేసులు పెట్టారు సోనియా పగ పట్టింది అనేది జగన్ అప్పుడు చెప్పుకొచ్చారు ఎందుకు ఓదార్పు యాత్రకి వెళ్తానంటే ఒప్పుకోలేదావిడ ఈయన తెగించి యాత్ర చేయడం పార్టీ నుండి బయటికి పంపిస్తూ ఆయన్ని కేసుల్లో ఇరికిచ్చారు పగబట్టారు అనేటువంటి అట్ అట్లాంటిది ఏం లేదు జగనే అవినీతి పరుడు కాబట్టి యాక్షన్ తీసుకున్నారు అందులో పగలు లేదు ప్రతీకారాలు లేదు అదంతా అభూత కల్పన అన్నది అప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిన విమర్శ గుడ్ మంచిదే కుట్ర లేదు టీడీపీను కాంగ్రెస్ కలిపి ఎలాంటి పిటిషన్ వేయలేదు వేశారా లేదా అన్నటువంటి జనాలు చూశారు కానీ వేయలేదు అనుకుందాం ఇప్పుడు వచ్చేటప్పటికి లేటెస్ట్ కాన్సెప్టు ఇవాళ జగన్ పగబట్టాడు అచ్చెన్నాయుడిని అశోక్ గజపతి రాజుని లేకపోతే కనుక ఎర్రనాయుడు మీద కోపంతోనేమో అచ్చెన్నాయుడిని అశోక్ గజపతి రాజు మీద కోపంతో ఎందుకంటే ఆయన అంటే అప్పట్లో విమర్శించేవాడట వాస్తవంగా అశోక్ గజపతి రాజు అప్పట్లో అశోక్ గజపతి రాజు అంత సీన్లో ఉన్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది ఆయన ఏమైనా ఉంది అప్పట్లో మంత్రి పదవి ఉన్నప్పుడు ఆ రేంజ్ మిగతా టైంలో మిగతా వాళ్ళకి మళ్ళీ మాస్ లీడర్ కాదు ఆయన ఆయన మీద పగబెట్టేది ఉంటుంది ఆయన దానికి మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడంట ఇంకోటి అచ్చెన్నాయుడికి అప్పుడు అంత సిచ్యువేషన్ ఏడు ఉంది మొదటిసారి పవర్లోకి వచ్చాక ఇష్యూ ఏ పోనీ అర్రనాయుడి మీద కోపం అది ఆ వాళ్ళెక్కనైతే ప్రత్యేకించి అక్కడ పట్టుకుని కూర్చోవాలి కదా ఏమైనా చేసి ఉండాలి కదా వాళ్ళ అబ్బాయిని వదిలేసేసి ఈయన మీద పడతారా వాళ్ళ అబ్బాయి అమ్మ ఇద్దరు ఎన్నికయ్యారు కదా తమ్ముడి మీద ఎందుకు వెళ్తారు అప్పుడు అదొక కాన్సెప్ట్ అంటే పగలు పట్టేస్తారు ఏదో సినిమాల్లో చూపెట్టినట్టు తొడలు కొట్టేసి ఆయన చేస్తాను ఎవరిని చేయాలి ఫస్ట్ చేస్తే అప్పుడు పగలే ప్రతీకారాలు తీర్చుకోవాలంటే అప్పట్లో ఏమన్నారు రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పగ అన్నారు ఫ్యాక్షనిస్ట్ పగలంటే ఏంటి బాములు వేసేస్తారు అది చేసేస్తారు ఇది చేసేస్తారు మరి అప్పుడు ఎవరి మీద ఉండాలా ఏ నాయకుల మీద ఉంటుంది అట్లాంటి ప్రత్యర్థి మీద ఉంటుందా వాళ్ళ దగ్గర అనుచరుల మీద ఉంటుందా జేసీ ప్రభాకర్ రెడ్డి మీద పగబట్టారా ఆ వెహికల్స్ కూడా ఆయనే కొనిపించాడా ఆ బీ త్రీ బీ ఫోర్కి సంబంధించినటువంటి కూడా ఆయనే సుప్రీంకోర్టుతో తీర్పిచ్చాడా జగనే ఇక్కడ ప్రతిదానికి ఒక విలన్ని చేసి చూపించడం కోసం మనం ఒక కథల్లి అంటే సైకలాజికల్ గేమ్ చైనా కనుక ఇండియా వాళ్ళకి గెలవలేరు 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 అంటుంటుంది అట్లాగే ఇది పగ దుర్మార్గుడు 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 ఇదే కోణంలో ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది ఒక సిస్టమ్ కింద తయారు చేసుకుంటున్నారు అది దానివల్ల విశ్వసనీయత కోల్పోయినా కూడా మళ్ళీ విశ్వసనీయత తమ నాయకులకి లేదంటే కనుక తమ అభిమాన హీరోల కోసం చేస్తున్నట్టు కనబడుతుంది క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్